క్యాబినెట్ విస్తరణ చేస్తారనే ఊహాగానాల నడుమ సీఎం జగన్మోహన్ రెడ్డితో మంత్రి సిదిరి అప్పలరాజు భేటీ కావడం హాట్ టాపిక్ చర్చలకు దారితీసింది తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది ఈ భేటీ కంటే ముందు మీడియా మిత్రులు కూడా మంత్రి సిదిరి అప్పలరాజుని ఇదే విషయంపై ప్రశ్నించారు ఇదేం లేదంటూ సీఎం గారు ఏ నిర్ణయం తీసుకున్నా తనకు ఏ అభ్యంతరం లేదన్నట్టు చెప్పడంతో సిదిరి అప్పలరాజుని క్యాబినెట్ నుంచి తప్పిస్తారని టాక్ జోర్ అందుకుంది మంత్రి సిదిరి అప్పలరాజు అర్జెంటుగా వచ్చి సీఎంని కలవాలని సీఎంఓ నుంచి అందిన సమాచారంతో నియోజకవర్గంలో కార్యక్రమాలు అన్ని రద్దు చేసుకొని వచ్చారు సీఎంతో భేటీ కూడా ముగిసింది సిదిరిని మంత్రివర్గం నుంచి తప్పిస్తారని చాలా రోజుల నుంచి కథనాలు వస్తూనే ఉన్నాయి గొడవలు ఉండడం సహజమే అయినా సొంత పార్టీ నేతలతోనూ సిదిరికి విభేదాలు ఉండటం ఆయన సామాజిక వర్గ ప్రతినిధులు కూడా గుర్రుగా ఉండడంతో మంత్రివర్గం నుంచి తప్పించడం ఖాయమని అంటున్నారు మంత్రిగా సిదిరి అప్పలరాజు పనితీరు కంటే నియోజకవర్గంలో ఆయన అనుచరులు బంధువులు సాగిస్తున్న భూ కబ్జాలు దండాలు వార్తలకు ఎక్కుతున్నాయి మరోవైపు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిని గెలిపించాలని సీఎం ఆదేశించినా పట్టించుకోలేదని దీంతోనే వైసీపీ అభ్యర్థి సీతం రాజు ఘోర ఓటమి పాలయ్యారని అధిష్టానం తీవ్ర ఆగ్రహంగా ఉంది నియోజకవర్గంలో వైపు టీడీపీతోనూ మరోవైపు వైసీపీలో అసమ్మతి వర్గంతోనూ డి అంటే డి అంటున్నారు మంత్రి తనపై వచ్చిన భూ అక్రమాలపై స్పందిస్తూ తాను గాని తన అనుచరులు కానీ ఎక్కడైనా ఒక అంగుళం భూమి ఆక్రమించామని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు ఇంతలోనే ముఖ్యమంత్రి నుంచి పిలుపు రావడం కొత్త మంత్రులని ఏప్రిల్ మూడవ తేదీన ప్రమాణ స్వీకారం చేయిస్తారనే వార్తలు బయట చక్కెర్లు కొడుతుండటంతో సిదిరి అప్పలరాజుని తప్పించవచ్చనే ప్రచారం బలం చేకూరుతుంది